మరి ఆత్మహత్య జరిగిన తర్వాత ఎవరు రాలేదా ఇంటికి అధికారులు? పరిచయమే పాపం, పరిచయమే. అది కాదు తల్లి, ఎందుకు ఆఫీసర్లు ఎందుకు రాలేదు ఎవరు కూడా? వ్యవసాయ అధికారి కానీ ఆర్డిఓ, ఆర్డిఓ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారు. ఆర్డిఓ రాలేదు, ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ గారు వచ్చారు. కానిస్టేబులా? కానిస్టేబుల్కి రావాల్సిన అధికారం కాదు ఇది. ఏమన్నారు వాళ్ళు వచ్చినప్పుడు? మీకు వారం రోజుల్లో ఇవ్వాలి ప్రభుత్వం నుంచి? వస్తాయని, వారం రోజుల్లో వస్తాయని చెప్పారు సార్. మూడు నెలల దాకా పట్టించుకోలేదు. నేను మీటింగ్కి వెళ్తే ఎండిఓ అక్కడ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడితే అప్పుడు వెళ్ళి అడిగితే అప్పుడు నేను ఫైల్ తీసి ఏం సంతకాలు ఏమి లేని ఫైల్ నా చేతిలో పెట్టారు. అప్పుడు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానీ ఎస్ఐ గారు కూడా సంతకం పెట్టనన్నారంటే ఆయన దగ్గర కూడా నేను వెళ్ళాను. వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి సబ్మిట్ చేస్తే నువ్వు వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చిరమ్మన్నాను. ఆర్డీఓ ఆఫీస్లో మళ్ళీ సేమ్ డీటో ఎంత ఫైల్ ఇచ్చి తెచ్చుకొని మళ్ళీ అదే వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాను సార్. వీళ్ళని అడిగితే మండల ఆఫీస్లో అడిగితేనేమో అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగమంటున్నారు. అక్కడ అడిగితేనేమో మాదేం లేదు వెళ్ళి మండల ఆఫీస్లో అడగమంటున్నారు సార్. వీళ్ళని అడిగితేనేమో ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి పోయి రండి ఎవరో ఒకళ్ళు. తిరిగే వాళ్ళు లేరు సార్. అసలు ఎక్కడ పోతారు పాపం? మీరు కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా పోగలుగుతారమ్మా ఉన్న ఇబ్బందులతో? అంటే ఏమి ఆర్థిక సహాయం రాలేదా ప్రభుత్వం? దీంట్లో ఉన్న పెన్షన్ కూడా రిజెక్ట్ అయింది సార్. మీరు అంగన్వాడీ టీచర్ అని పెన్షన్ కూడా ఇవ్వాలి? మినీ సెంటర్ అని. మినీ సెంటర్ ఏం మినీ? అది అది మీకు ఆండోర్యమే కదా, అది అన్యాయం కదా అది. అది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సమస్య అమ్మా. వ్యవసాయ అధికారిని పెట్టారు, మండల ఆఫీసరు, రెవెన్యూ ఆఫీసరు, ఆర్ఐలు ఏమో మాకు సంబంధం లేదు వ్యవసాయ శాఖ అంటారు. ఏ డిపార్ట్మెంట్ పెట్టా కూడా ఇదే. కానీ పాపం మీకు ఇట్లా ఎన్ని ఎకరాల కౌలు తీసుకున్నారు ఆయన? 7 ఎకరాల దాకా చేశారు సార్. ఒక 5 సంవత్సరాలు బాగా కష్టపడేవారు సార్. కాటాకు కూడా లేవు, స్కూల్కి రోజు వారు. ఒక సంవత్సరం అయితే ఆ మొత్తం కోయంగానే తడిచిపోయింది సార్. వర్షం అంతా అసలు స్మెల్ వచ్చేసింది బాగా కుప్ప వేసేటప్పుడు కూడా. పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నావు ఏమ్మా? ఏంటమ్మా చెప్పు. ఓకే 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 ఓకే. నువ్వేం చదువుతున్నావు? ధైర్యంగా ఉందా దాన్ని ఉట్టిగా నువ్వు ఏం చదువుతున్నావు అడుగుతున్నావు అమ్మా. బాధపడుకో. బాగా చదువుకుంటున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ధైర్యం ఉండు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండమ్మా. లేదు అట్లా ఉండదు, అట్లా ఉండదు, అట్లా ఉండదు, అట్లా ఉండదు, అట్లా ఉండదమ్మా. ధైర్యం 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 ఉండు. ఎక్కడ వెళ్తున్నారు స్కూల్కి? ఇక్కడే అత్తోట పంపిస్తాం. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లేదు సార్. తీసుకెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి నడిచి రావాలి ఇక్కడికి అత్తోట అని. ఇంకా మా చెల్లి వాళ్ళు సహాయం చేస్తానంటే పిల్లలను చదివిస్తున్నాను. లేదమ్మా తప్పకుండా. మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు అనేది ఒక కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదుకునేటట్టు మా వంతు మేము సహాయం చేస్తాం. పిల్లల చదువు కూడా మాట్లాడతానమ్మా. మన వాళ్ళు ఎవరిని వస్తారు సన్నా? అది కూడా మేమే తీసుకుంటాం బాధ్యత పార్టీ నుంచి. నేను ఏం నువ్వు ఏం అదే పడబాబు. ఏం పర్లేదు, జాగ్రత్తగా చూసుకుందాం, జాగ్రత్తగా చూసుకుందాం. మీ ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి. ఎందుకమ్మా ఉన్నాం కదమ్మా. అట్లానండి అట్లాను బాగమ్మా ధైర్యంగా ఉండి. ఎందుకంటే మనకి మంచి నాయకత్వం ఉంది మీకు గ్రామంలో, మన ఆలయంతో ఉన్నారు. ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి. పిల్లలు పాపం బాగా చదివించుకోవాలి కదా. ఫస్ట్ వచ్చాడు క్లాస్లో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం పేరు? కార్తికేనా? ఓకే. ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పు.
పోలీస్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మనం చాలా సీరియస్గా తీసుకుందామా. తప్పకుండా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాం, మన జిల్లాలో కూడా చేద్దాం ఈ కార్యక్రమం. అందులో భాగంగా మేము మీది కూడా నేను ఖచ్చితంగా ఒకసారి వివరాలన్నీ మన ఆఫీస్కి ఇస్తాను. ఈలోపు మేము చేయాల్సింది మేము అందరం ఒకసారి కూర్చుని మాట్లాడుకుని చెప్తాను, నేను మీకు కవర్ చేస్తాను. సరేనా? ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. తప్పకుండా ఆధార్ కార్డు దీంట్లో అవసరం లేదమ్మా, తర్వాత తీసుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్ ఈ తర్వాత ఫైనల్ అదే పోస్ట్ మార్టం ఇప్పుడు అది తీసుకుంటే సరిపోతుంది. ఉంది కదా దీంట్లో, ఉందమ్మా ఆధార్ కార్డు, ఉంది. తప్పకుండా చెప్పిద్దాం అమ్మా. సబ్మిట్ చేసిందా? కదా, ఇన్ని రోజుల నుంచి అసలు గవర్నమెంట్లో స్పందించకపోవడం చాలా అన్యాయం అమ్మా, చాలా అన్యాయం. చేస్తామమ్మా, తప్పకుండా తప్పకుండా చేస్తాం. ఇది గుర్తించే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. సో అంటే ఇంతమంది ఉన్నారని మేము కూడా ఊహించలేదు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు. వాస్తవంగా అంటే జనరల్గా రాయలసీమ ప్రాంతంలోనో లేకపోతే ఇంకెక్కడో బాగా ఇబ్బంది ఉన్న ప్రాంతంలో జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ మన దగ్గర కూడా డెల్టా ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి అమ్మా, ఇట్లా చాలా బాధ కలిగిస్తుంది. ఏమి ఇవ్వలేదు ఆ 2 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఎప్పుడు అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు బాగా నష్టం జరిగింది కదా అప్పుడు. ప్రతి సంవత్సరం నష్టమే సార్, అసలు మాయ పెట్టడమే కానీ డబ్బులు వెనక తిరిగి రాలేదు అసలు. ఎందుకు ధైర్యంగా పిల్లలు చదివించుకో మంచిగా, సరేనా? మంచి చదివించుకో, మేము చేస్తాం, చేయాల్సిన ఏర్పాటు చేస్తాం. నువ్వు తొందరగా ఇంకా స్ట్రాంగ్ అయిపోవాలి నువ్వు, సరేనా కార్తికే? ఓకే, బాగా చదువుకో, మంచి ఆఫీసర్గా తయారవు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నేను చూసుకుంటానమ్మా ఇది తప్పకుండా, సరేనా? తప్పకుండా చూసుకుంటా. ఇది రవి పెట్టుకో, మనల్ని ఇచ్చేసే వెంకట్.